ప్రతి ఒక్కరికి తలస్నానం చేయడం అనేది ఎంతో ముఖ్యం అయితే ఈ రోజు తలస్నానం చేయాలి అన్నది కూడా అంతే ముఖ్యం ముఖ్యంగా ఆడవారు వారంలోని కొన్ని కొన్ని రోజుల్లో తలస్నానం చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు సాధారణంగా మగవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేస్తూ ఉంటారు కానీ ఆడవాళ్ళు మాత్రం వారానికి మూడుసార్లు మాత్రమే చేస్తూ ఉంటారు అయితే తలస్నానం అనేది వారంలో ఈ రోజులలో అసలు చేయకూడదు అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అలాగే వారంలో ఈరోజు తలస్నానం చేస్తే మీరు అదృష్టవంతులు అవ్వడం ఖాయం ఆడవారు అయినా మగవారు అయినా ఎవరైనా కూడా వారంలో ఈ రోజున మాత్రమే తలస్నానం చేయాలి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఏ రోజున తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అదృష్టం వరించాలి అంటే ఏ రోజున తలస్నానం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది ఆదివారం సెలవు కదా అని ఆ రోజు తలస్నానం చేస్తూ ఉంటారు ఆదివారం తలస్నానం చేస్తే మీరు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు అలాగే మంగళవారం నాడు తలస్నానం చేయడాన్ని మన శాస్త్రాలు పూర్తిగా ఖండిస్తున్నాయి ఎందుకంటే మంగళవారం నాడు తలస్నానం చేస్తే లేని దారిద్ర్యాన్ని నెత్తిన పెట్టుకున్నట్లే అని మన శాస్త్రం చెప్తుంది అలాగే గురు శుక్రవారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు అని అలా చేస్తే ధనం అనేది విపరీతంగా ఖర్చవుతుంది అని అప్పులు పాలు అవుతారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అలాగే ఆడవారు అయినా మగవారు అయినా సోమ బుధ శని ఈ మూడు వారాల్లో తలస్నానం చేయడం అని తెలియజేస్తూ ఉన్నారు బుధవారం నాడు తలస్నానం చేస్తే ముఖంలో వర్చస్సు సంఘంలో గౌరవం దక్కుతుందట అలాగే ధనాభివృద్ధి పెరుగుతుంది అని త్వరగా ధనవంతులు అవుతారు అని అలాగే శనివారం రోజు నాడు తలస్నానం చేస్తే శనిదేవుని బాధలో తొలగి సుఖశాంతులు కలుగుతాయి కాబట్టి తప్పకుండా ఈ మూడు రోజుల్లో తలస్నానం ఆచరించడం ఉత్తమం అని తెలియజేస్తున్నారు ఐశ్వర్యాన్ని పొందాలి ఆనందాన్ని పొందాలి అనుకుంటే కనుక బుధవారం కానీ శనివారం కానీ తలస్నానం చేసి చూడండి ఎంత చక్కటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు అనేది అందులోనూ స్వామి మిమ్మల్ని శీఘ్రంగా కరుణించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రెండు వారాలు తలస్నానం చేసి అదృష్టాన్ని పొందండి అలాగే తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎప్పుడూ తమ యొక్క జుట్టును విరబూసుకోకూడదు ఎందుకంటే సమస్త భూత ప్రేతాది దుష్ట శక్తులు వెంట్రుకలు గుండా ప్రవేశిస్తాయట అందుకే తలస్నానం ఆచరించిన తర్వాత చివర ముడి వేసుకోకుండా ఉండకూడదట స్త్రీ విరబోసుకున్న జుట్టుతో ఇంట్లో తిరుగుతూ ఉంటే అనేక దుష్ట గ్రహాలు ఆవహించి ఆడవాళ్ళలో చెడు దుష్ట లక్షణాలను ప్రేరేపిస్తాయట అందుచేత జుట్టు విరబూసుకుని తిరిగే స్త్రీని చూసిన పెద్దలు అలా తిరగకు మంచిది కాదు అని తిడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం తలస్నాన అనంతరం జడని అల్లుకొని లేదా జుట్టు కొసలను ముడివేసుకొని పూజా దైవ దర్శనం చేయాలి విరబూసుకున్న జుట్టుకు క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకు వెళ్ళడం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ చేయకూడదు అది అశుభం అలా చేస్తే లక్ష్మీదేవి అక్క అయిన జష్టాదేవిని ఆహ్వానించినట్లే ఆధునిక పోకట్లతో ఇప్పటి కాలంలో జడ వేసుకునే వారు కరువయ్యారు మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన మనర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ